महिला भद्रता मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी दिशा याप तीसुकुरावडं जरिगिंदनि डीसीएमएस चेयरमैन वीरी शलपत्रव तेलिपारु। नेल्लूरु जिल्ला कोडवलूरु मंडलं नार्थ राजुपालं ग्रामंलोनि वेंकटेश्वर इंजनीरिंग कॉलेज समीपंलो कोडवलूरु पोलीस स्टेशन सब इंस्पेक्टर जी सुब्बाराव आध्वर्यंलो 2000 मंदिकि दिशा याप रिजिस्ट्रेशन जरिगिंदि। ई कार्यक्रमानिकि मुख्य अतिथुलुगा डीसीएमएस चेयरमैन वीरी शलपत्रव, नेल्लूरु रूरल डीएसपी हरनाथ रेड्डि पाल्गोन्नारु। ఈ కార్యక్రమంలో వీరి శలపత్రవ మాట్లాడుతూ మహిళా భద్రత ముఖ్యమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ దిశా యాప్ తీసుకురావడం జరిగిందని, దీనిని ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ వీరి శలపత్రవ్, నెల్లూరు రూరల్ డీఎస్పీ హరినాథ్ రెడ్డి, కోవూరు సీఐ రామకృష్ణారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి అంత మహాలు ఏమ్మా, ఒక 2-3 మినిట్స్ లో నా సందేశాన్ని ఇచ్చి మిమ్మల్ని ఎక్కువ విసిగించకూడదని అనుకుంటున్నాను. ఈనాటి ఈ మెగా గొప్ప క్యాంపును ఏర్పాటు చేసినటువంటి ముఖ్యంగా వెంకటేశ్వర మేనేజ్మెంట్ వారికి మొట్టమొదటిసారిగా మా నెల్లూరు జిల్లా పోలీసు మరియు నెల్లూరు రూరల్ పోలీస్ సబ్డివిజన్ తరఫున వారికి నా హృదయపూర్వక స్వాగతం ధన్యవాదాలు తెలుపుతూ, ఈనాటి ఈ వేదికను ఇంత కలర్ఫుల్ వేదిక తయారు చేయడానికి ప్రథమ కారకులైనటువంటి మన పెద్దలు వీరి చలపతిరావు డిసెంబర్ చైర్మన్ గారికి మరియు మరో ఇంకో పెద్దలైనటువంటి కొండ్రెడ్డి రంగారెడ్డి గారికి, ఎంపీడీఓ గారికి, మా సర్కిల్ చుట్టు గారికి, ప్రిన్సిపల్ గారికి, ఇక్కడటువంటి కాలేజ్ మేనేజ్మెంట్ చైతన్య గారికి అందరికీ నా అభినందనలు, శుభాభినందనలు, నమస్కారాలు. నా ఎదురు కూర్చున్నటువంటి నా చిన్నారి చెల్లెమ్మలకి, అక్కలకి కూడా స్వాగతం, సుస్వాగతం. మీరు పీపీటీలో చూసినట్టుగా మానవ మృగాలను తరిమి తరిమి వెంటాడి వేటాడేదానికి ఈ కార్యక్రమాన్ని మన యొక్క కాలేజ్ కాంపౌండ్ నిర్మించడానికి ఇక్కడ స్థానిక ఎస్ఐ గారు అయితే, సిఐ గారు అయితే, కాలేజ్ సింహద్ర గారు ప్రత్యేక మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి మహిళల పట్ల చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో మీకు అందరూ తెలుసు, మహిళలు ముందు పెట్టి మహిళలు అభివృద్ధిగా ఉండాలి, మహిళలు ఆర్థికంగా ఎదగాలి, మహిళలు రాజకీయంగా ఎదగాలి, కాబట్టి మహిళలకు భద్రత కూడా చేకూర్చాలని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టింది. కాబట్టి మీరందరూ కూడా ఏదైతే ముఖ్యమంత్రి గారు ఒక మంచి సేఫ్టీ జోన్గా తీసుకున్నటువంటి ఈ యొక్క దిశా యాప్ని మీరు అందరూ కూడా తప్పకుండా ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకొని ముఖ్యమంత్రి గారి ఆశయాలని మరి ఇప్పుడున్నటువంటి అధికారుల యొక్క ఆశయాలను కూడా మీరు అందరూ కూడా తప్పకుండా డౌన్లోడ్ చేసుకొని రాబోయే రోజుల్లో కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉండాలంటే ఇది ఒక సెక్యూరిటీ జోన్గా ఉన్నట్టు, మరి ఎవరైనా రాత్రులు ప్రయాణించడం కూడా ఎలాంటి భయం లేకుండా ప్రయాణించడం పరిస్థితి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి ఏపీఎం గారు అయితేనేమి, మరి స్థానిక ఎంపీడీఓ గారు అయితేనే, ఎస్ఐ గారికి, మరి ఈ యొక్క యాజమాన్యాన్ని కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.